హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, కొంచెం ఫస్ట్ టైం చూసేవాళ్ళు, ఇంకొచ్చే మంచి మంచి వీడియోలు ముందు ముందు చేసే నేను వీడియోలన్నీ చూడాలి అనుకున్న వాళ్ళు, స్వీట్ సైడ్ ఇట్ సైడ్ మీకు తెల్లగా అదేవిధంగా నల్లగా వెనకాల నల్లగా సబ్స్క్రైబ్ అయిన కనపడితే మాత్రం దాన్ని నొక్కండి. దాన్ని నొక్కగానే పక్కన ఇక్కడ మీకు ఒక చిన్న గంట సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా నొక్కితే ఆల్ అనే గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని నొక్కితే సో నా వచ్చే కొత్త కొత్త వీడియోలన్నీ మీరు చూడగలుగుతారండి. సో సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. అంటే మన సమస్యల గురించి ఎలా సమస్యలు వస్తాయనేది చాలా వీడియోలు చేసి వచ్చాను, చేసి ఉంచాయి కూడా వీడియోలో ఉన్నాయి. సో అటువంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలి అనుకున్న వాళ్ళు సో కొంచెం సపోర్ట్ చేయండి. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. మంచి మంచి వీడియోలు మన సబ్స్క్రైబర్కి అందియాలి అనే ఒక ఉత్సాహంలో ఉండి నేను వీడియోలు మంచి మంచి వీడియోలు ఇచ్చేస్తానండి. వీడియోని మాత్రం చివరిదాకా చూడండి. ఈరోజు నేను చెప్పబోయే ఒక గడ్డి, సో మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యని ఖచ్చితంగా సమస్యని పరిష్కారం చేస్తుందండి. సో నేను కొంచెం డీటెయిల్స్ అని చెప్తాను, చెప్పిన తర్వాత అది మనం ఎలా వర్క్ అవుతుంది అనేసి మీకే తెలుసుకుంటారు. ఆ గడ్డిని కూడా మనం తయారు చేసుకోండి, సొంతంగా మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ పద్ధతి, ఒక 5-6 రోజుల్లోనే ఆ గడ్డి అనేది మనకు తయారవుతుందండి. ఓకేనా? ఇంకొకటి, ఎవరైతే కొంచెం మేము ఎక్కువ సమయంలో ఉండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళకు కూడా చాలా చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి. అసలు సమస్య అంటే మన శరీరంలో ఏదైతే బీఎల్డీ అంటే, మీకు ఇందులో నేను చెప్పకూడదు కాబట్టి ఫుల్ ఫామ్లో చెప్తున్నాను, బీఎల్డీ అంటే మన శరీరంలో ఏదైతే ఉంటుందో సో అది చిక్కగా ఉండకూడదు, అదేవిధంగా పల్చగా ఉండకూడదు, అదేవిధంగా తొక్క మోతాదులో ఉండకూడదండి. సో ఎంత మోతాదులో ఎంత ఎక్కువ మోతాదులో ఉండి అదేవిధంగా ఎంత పలచనగా ఉన్నట్లయితే, అంటే నెరి పలచన కాదు నెరి చిక్క కాదు, ఒక రేంజ్లో ఉంటే మాత్రం సో మనకు ఏదైతే ఆ సమస్య అనేది అస్సలు రాదు. జీవితంలో కూడా ఏ సమస్య ఉన్నా కూడా దానికి పోగొట్టే మార్గం అయితే చేస్తుందండి. సో అటువంటి లోపాలు వచ్చినప్పుడు మాత్రమే మనం ఏది తిన్నా ఏది చేసినా మన శరీరానికి అయితే కొంచెం ఏదైతే బీఎల్డీ అనేసి పట్టడం లేదు. సో అనుకున్న వారికి డైరెక్ట్గా చక్కని ఒక గడ్డి అయితే చూపించబోతున్నారండి. మీ జీవితంలో ఏ ఆరోగ్య సమస్యలు అనేది మీకు రాదు, అదొకటే కాదు. ఓకేనా? కొంచెం గడ్డి అనేది చూపిస్తాను. సో నేను తయారు చేయలేదు కాకపోతే ఏ రకంగా తినాలి ఆ గడ్డిని కూడా మీరు, ఏదైతే తయారు చేసుకునే గడ్డి ఉంటుందో దానికి ఏ రకమైన వచ్చినప్పుడు మాత్రమే తినాలి, ఇంకొక రకంగా వచ్చినట్లయితే మాత్రం దాన్ని తినకూడదు. సో కొంచెం క్లారిటీగా చెప్తానండి. చాలామంది ఎంత క్లారిటీగా చెప్పినా అంటే టైం ఎక్కువైపోతుంది అనేసి అనుకొని నేను కొంచెం క్లారిటీగా చెప్పే ఉద్దేశంలో, అంటే వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువైపోతుంది అనేసి నేను కొంచెం ఏరే రకంగా చెప్పబోతుంటే కొంతమందికి అర్థం కావట్లేదు. సో ఈరోజు టైం ఎక్కువైపోయినా పర్లేదు, కొంచెం నేను మీకు డీటెయిల్స్గా చెప్తాను. మన దగ్గర గడ్డి లేదు, సో నేను తయారు చేయలేదు, కానీ ఆ గడ్డి పేరు అదేవిధంగా ఎలా ఉంటే తినాలి, ఎలా చేసుకొని తాగాలి అనేసి మీకు కొంచెం క్లారిటీ అనేది ఇస్తానండి. చాలా సూపర్ అయిన వీడియో, సో మీరు మిస్ కాకూడదు. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్తాను. సింపుల్గా ఒక మనకు పచ్చి గడ్డి అనేసి మనకు దొరకాలి. ఆ పచ్చి గడ్డి మనకు దొరికితే సో కొంచెం మీకు అయితే వివరిస్తాను. కొంచెం బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి కొంచెం వీడియో చివరిదాకా చూడండి. ఓకేనా? కొంచెం దగ్గరికి వచ్చేసామండి, కొంచెం ఓపిక పెట్టండి. సో మీకు ఒకవేళ నాకు నేను చెప్పే విధానంలో వీడియో లెంత్ ఎక్కువైపోతే, ఏదైతే షూట్ చేస్తున్నానో ఇదైతే నేనైతే ఉంచను, కట్ చేసేస్తాను. ఇంకా నేను మీకు ఇక్కడ నేను ఎందుకు తీసుకొచ్చానంటేనండి, గడ్డి తేడా అనేసి మీకు చూపిస్తానన్నమాట. సో ఎలా ఎటువంటి గడ్డి అనేసి మనం యూజ్ చేయాలనేసి. ఓకే, ఈ కలర్లో చూడండి, మీకైతే కొంచెం పచ్చగానే కనిపించవచ్చు కానీ సో నాకైతే కొంచెం పసుపు రంగు కలర్లో మాత్రం కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఇది ఒకటి తెంపుతాను మీకు చూడండి. ఇది పైన ఉన్న ఆకులు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. సో ఇటు సైడ్ ఆకులు చూడండి, గడ్డి చూడండి ఇది. సో ఇది చూడండి పైన, సో కొంచెం పసుపు కలర్లో వచ్చిందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇదైతే కొంచెం ఇవి కూడా మీకు ఈ లోపల ఉన్నది మాత్రమే, ఒకటి మాత్రమే కొంచెం గ్రీన్గా పచ్చగా అయితే కనిపిస్తుంది ఈ గడ్డి. సో మిగతా వాటి అనేసి చూడండి కొంచెం పసుపు కలర్లో కొంచెం అయితే కనిపిస్తుంది. సో కొంచెమైనా మీకు ఫుల్ గ్రీన్గా మంచిగా ఇక్కడ ఉంది, ఒకటి చూపిస్తాను మీకు. బాగా గ్రీన్గా పచ్చగా ఉండే గడ్డిని మాత్రమే మీరు తయారు చేసుకొని తినొచ్చు. ఇక చూడండి, ఇక్కడ చూడండి, ఇది పచ్చగా ఉంది ఇది. సో దీని పక్కన కూడా చూడండి, ఇది గ్రీన్గా వచ్చింది. కొంచెం చూపిస్తాను చూడండి, గ్రీన్ కాదు కొంచెం
ఎల్లో కలర్లో వచ్చింది చూడండి. సో ఇటువంటి ఆకులు మీరు కనుక ఇప్పుడు నేను చెప్పబోయే గడ్డిని కనుక మీరు కనుక తయారు చేసుకుంటే అది పని చేయదండి. సో ఎటువంటిది అంటే ఇక చూడండి, ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, దీనికి డిఫరెంట్ చూడండి, మీకు ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. సో ఇది నా చేతిలో పడేస్తాను, ఇక రెండు ఉన్నాయి కదా. సో ఇది చూడండి ఎంత పచ్చగా ఉందో, ఇది చూడండి కొంచెం కలర్ అనేసి ఏడ్చిపోయిందనమాట. సో ఇటువంటి ఏదైతే ఈ ఇది మనకు పసుపు కలర్లో ఏదైతే ఉంటుందో, సో దాన్ని అయితే మనం అలా వస్తే మాత్రం మీరు యూజ్ చేయకండి, మీకు ఏ విధమైన ఫలితం అనేది రాదు. సో ఇది గ్రీన్ కలర్లో ఉంది చూసారా, ఈ రకమైన గడ్డి అనేది వచ్చినప్పుడు మాత్రమే మీరు ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే మీరు తయారు చేసుకోవచ్చు. ఓకేనా? సో తయారు చేసుకునే విధానం అదేవిధంగా ఏ గడ్డి అనేసి ఇప్పుడు నేను ఫుల్ క్లారిటీ అనేసి మీకు అయితే ఇస్తానన్నమాట. సో ఫస్ట్ అయితే మీకు ఈ తేడా అనేది చూపించాలి. సో ఈ చూపిన తర్వాతనే చెప్పాలనేసి అనుకున్నాను. సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో ఈ గడ్డి వచ్చేసి ఏం గడ్డి అనేసి మీకు చాలామందికి డౌట్ ఉండొచ్చు, గోధుమ గడ్డి. సో మీరు చాలామంది చూసే ఉంటారు గోధుమ గడ్డి, మనం గోధుమ గడ్డి జ్యూస్ అనేది మనం కనుక తాగితే మన శరీరంలో మార్పు అనేది ఎలా వస్తుంది అనేసి చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఈ గోధుమ గడ్డి ఏదైతే తయారు చేసే విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. అంటే గోధుమ గడ్డి వాళ్ళు చూపించేది, కొంతమంది చూపించేది ఎరువులు, అదేవిధంగా రకరకాలుగా ఏదేదో చెప్తున్నారు, అదేమి మీరు పాటించకండి. మీరు షాప్లోకి వెళ్ళేసి ఒక మంచి గోధుమ అంటే కొన్ని అందులో పుచ్చునవి కొన్ని ఉంటాయండి, అవి కాకుండా మీరు తీసుకునేటప్పుడు కేజీ గోధుమ తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆ గోధుమల్ని మీరు పట్టి చూడండి, ఎక్కడైనా చిన్న చిన్న చీమలు ఏదన్నా దానికి హోల్స్ పెట్టాయా అనేసి చూడండి. హోల్స్ పెట్టిన ఏదైతే గోధుమగా ఉంటుందో అదైతే మొలకలు ఎత్తవండి. సో ఫ్రెష్గా ఎక్కడ ఏ డ్యామేజీ లేకుండా ఉన్న గోధుమల్ని చూసుకోండి. కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు, కానీ గోధుమల్లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి పుచ్చిపోయిన గోధుమకి కొంచెం రేట్ అనేది తక్కువ ఉంటుంది, మంచి గోధుమకి రేట్ అనేది ఎక్కువ ఉంటుందండి. రేట్ ఎక్కువ ఉన్న పర్లేదు, ఒక కేజీ గోధుమలు తీసుకొచ్చి మీరు ఏం చేయాలంటే ఇది విత్తనం తయారు చేసే వాళ్ళకి అంటే మొలకెత్తిన విత్తనాలు తినమని నేను చాలా వీడియోలు చెప్పాను కదా, మొలక ఎలా ఎత్తించాలి అనేసి మీకు తెలిసి ఉంటే మీరు తయారు చేసుకోండి, లేకపోతే మాత్రం కొంచెం పక్కన అడగండి. చాలా సింపుల్ అండి. ఇప్పుడు మీరు గోధుమలు తీసుకొస్తారు కదా, గోధుమలు తీసుకొచ్చి మీరు ఒక ఏదైతే 1/2 కేజీ ఒక 200 గ్రాములు గోధుమని లేదా ఒక 1/2 కేజీ గోధుమల్ని మీరు నానబెట్టేయండి, నైట్ మొత్తం నానబెట్టేయండి. ఆ తర్వాత తెల్లారే ఆ నానబెట్టిన ఏదైతే గోధుమలు ఉన్నాయో అవి ఒక వస్త్రంలో, ఏ వస్త్రం అయినా పర్లేదు, ఆ వస్త్రంలో ఆ వాటర్ని తీసేసి ఒక రోజు దాన్ని ఆ వస్త్రంలో మూట కట్టి, సో ఒక 12 గంటలు మీరు కనుక దాన్ని మీరు నిల్వ ఉంచితే అందులో మొలకలు అనేది రావడం జరుగుతుంది. అలా మొలకలు వచ్చిన తర్వాత సో కొన్ని అంటే మంచి ఎక్కువ మంచి ఉన్న వాటికి తొందరగా మొలక వస్తుంది, కొంచెం ఎక్కువ మంచిగా లేని గోధుమలకి మొలక అనేది రాదు. సో ఆ రాని వాటికి మీరు ఏం భయపడకండి, అవే మళ్ళీ తర్వాత వస్తాయి, కొంచెం టైం తీసుకుంటుంది అన్నమాట. సో అలా మీకు మొక్కలు ఏదైతే విత్తనం వచ్చినా అదేవిధంగా రాకున్నా నానబెట్టిన గోధుమలన్నీ మీరు ఏం చేయాలంటే ఒక చిన్న టెంక తీసుకోండి, షాపులలో దొరుకుద్ది చిన్న టెంక తీసుకుని ఆ టెంకలో మీరు ఎర్రమట్టి అయినా పర్లేదు, కొంచెం పొడి పొడిగా ఉండాలండి. సో నెరి గట్టిగా అయ్యే మట్టి అయితే ఉండొద్దు, సో కొంచెం పొడి పొడిగా ఉన్న అంటే ఇత్తనాలు పైకి లేవాలి కదా, సో అలా అన్నమాట. సో కొంచెం పొడి పొడి ఉన్న ఏ మట్టి అయినా సరే, సో దాన్ని తీసుకొచ్చి అదేవిధంగా సగం అండి, సగం మట్టి సగం ఎరువు. అంటే ఎరువు అంటే ఈ మన మేకలు ఆ గొర్రెలు ఎరువు ఉంటాయి చూసారా, అవి ఏదైతే అవి మెత్తగా ఉన్నాయి తీసుకోరండి. సో సగం మట్టి సగం ఏదైతే మేక గొర్రెల ఎరువు అయితే ఏదైతే ఉంటుందో అది తీసుకొచ్చి ఒక చిన్న ఏదైతే మీరు టెంక తీసుకొస్తారో ఆ టెంకలో బాగా కలిపేసి కొంచెం ఏదైతే మీరు తీసుకొచ్చిన గోధుమ గడ్డి ఉంటుందో దాంట్లో చల్లేయండి. చల్లేసి మీరు ఏదైతే మామూలుగా పైగా ఏదైనా కొంచెం మన కల్లాపు చల్లుతాం కదా, అలా పైగా నీళ్ళు చల్లండి. ఓకే, నీరు ఎక్కువ చల్లకండి, మురిగిపోద్ది అన్నమాట. సో మీరు కొంచెం గడ్డి ఏదైతే మీరు ఏది తీసుకొస్తారో ఏదో మట్టి తీసుకొస్తే కొంచెం పొడి పొడిగా మీరు వాటర్ అందులో ఉంటే మాత్రం, తేమ ఉన్నట్టుంటే మాత్రం ఏమీ వాటర్ అనేసి వేయకండి. ఓకే, సో అలా తీసుకొచ్చి ఒక 3 రోజులు దాంట్లో ఏదన్నా కొంచెం మీరు దగ్గరలో ఉన్న కొంచెం పాడు కాకుండా కోళ్ళు గెలకాకుండా సో ఏదైతే ఉంటుందో అన్ని దాంట్లో అక్కడ పెట్టేయండి. ఒక 1 వారం రోజుల తర్వాత మీకు ఖచ్చితంగా ఈ రకంగా అయితే మొలక అనేది రావడం జరుగుతుంది. ఈ రకంగా గడ్డి తయారైన తర్వాత ఎక్కువ రోజులు ఉంచకండి మీరు. సో ఈ రకంగా ఈ ఎత్తు వచ్చిన తర్వాత మీ ఆ గడ్డిని కోసేసి ముక్కలు చేసుకొని మీరు ఏదైతే ఆ మిక్సీలో కానివ్వండి, ఎందులోనైనా గ్రైండర్ పెట్టేసి బాగా, సో ఒక తెల్లటి వస్త్రంలో ఆ ఏదైతే మిక్సీ పట్టిన ఏదైతే ఉందో అందులో మీరు ఆ తెల్లటి వస్త్రంలో పిసికినట్టయితే
సో ముందు అది గోధుమ గడ్డి జ్యూస్ అనేది మీ ఒక చిన్న గ్లాసులో రావడం జరుగుతుంది. సో అది కనుక మీరు పరిగడుపునే మీరు కనుక తిన్నట్లయితే డైరెక్ట్గా మన శరీరంలో అప్పుడు నేను బీఎల్డీ తక్కువ ఉంటుందని చెప్పాను కదా, ఏదైతే ఆ బీఎల్డీ తక్కువ ఉన్న వాటిని వెంటనే రెట్టింపు చేసే కార్యక్రమం చేస్తుందండి. ఓకే, సో ఈ రకంగా మీరు ప్రయత్నం చేయండి గోధుమ గడ్డి తయారనేసి తీసుకోండి. సో నేను ముందు చెప్పినట్టు మాత్రం ఈ తేడాలు కనుక్కోండి. సో ఒకటి పచ్చగున్న ఆకుల్ని మాత్రమే తీసుకోండి, కొంచెం మన యెల్లో కలర్లో ఏదైతే ఆకు అనేది ఉంటుందో సో ఆ గడ్డిని మీరు తీసుకోకండి. ఈ రకంగా ప్రయత్నం చేయండి, ఒక వారానికి ఒకసారి లేదా నెలలో ఒక 3 సార్లు మీరు ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఫలితం చూడండి, ఎంత చక్కటి ప్రయత్నం వస్తుందో అంత చక్కటి ఫలితం అనేది రావడం జరుగుతుంది. సో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో దాన్ని రివీల్ చేస్తాను.